ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లిన నిండు గర్భిణి వైద్యులు చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయింది. నువ్వసలు గర్భిణివే కావంటూ వారు చెప్పిన మాటలు ఆమె గుండెను తూటాలా తాకాయి. ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన మహాలక్ష్మికి యానాంకు చెందిన సత్యనారాయణతో వివాహమైంది. 9 నెలల క్రితం మహాలక్ష్మి కాకినాడ గాంధీనగర్లోని ఓ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా గర్భిణి అని నిర్ధారించారు. అప్పటి నుంచి ఆమె వైద్యుల సూచన మేరకు ప్రతి నెలా ఆసుపత్రికి వస్తూ పరీక్షలు చేయించుకుని మందులు వాడేవారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతిసారి స్కానింగ్ చేసి పొట్టలోని బేబీ ఆరోగ్యంగా ఉందంటూ మందులు రాసేవారు. ఈ క్రమంలో 6 నెలలు మరోసారి ఆసుపత్రికి వచ్చిన మహాలక్ష్మిని పరీక్షించిన వైద్యులు సెప్టెంబర్ 22న ప్రసవం అవుతుందని చెప్పారు. గర్భంలో శిశువే లేదన్న అదే ఆసుపత్రి డెలివరీ డేట్ ఇవ్వడంతో ప్రసవం కోసం మహాలక్ష్మి పుట్టింటికి వెళ్ళింది. తాజాగా నెలలు నిండడంతో ఆమె తల్లిదండ్రులు డెలివరీ కోసం కుమార్తెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మహాలక్ష్మిని పరీక్షలు చేసిన వైద్యులు స్కానింగ్ చేయగా ఆమె అసలు గర్భవతే కాదని తెలిసింది. దీంతో నిర్ఘాంతపోయిన కుటుంబ సభ్యులు కుమార్తెను తీసుకుని కాకినాడలో ఆమె తొలుత చూపించుకున్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు స్కానింగ్ తీయగా మహాలక్ష్మి గర్భంలో శిశువు లేదన్న విషయం స్పష్టమైంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మహాలక్ష్మిని ప్రతి నెలా పరీక్షిస్తున్న వైద్యురాలిని కలిసి ప్రశ్నించారు. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత మహిళ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మహాలక్ష్మి గర్భిణి అని నిర్ధారించి ప్రతి నెలా మందులు రాసిచ్చి వాడమని చెప్పేవారని పేర్కొన్నారు. గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతోందంటూ రాసిచ్చిన మందులు వేసుకున్నాక తమ కుమార్తె పొట్ట పెద్దదైందని అన్నారు. పరీక్షలు మందుల పేరుతో వేలకు వేలే దండుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు అసలు ఆమె గర్భిణి కాదంటున్నారంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన మహిళా సంఘాలు బాధిత కుటుంబానికి అండగా నిలిచాయి. అయితే ఈ ఘటనపై కేసు నమోదైంది లేనిది తెలియలేదు.